హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రూపశాస్త్రి. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు కుల్ఫీ చేస్తున్నామండి. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీరు కామెంట్లు అయితే రాయట్లేదు, అసలు ఎలా ఉందో ఏంటో కూడా చెప్పట్లేదు. మీరు కొంచెం కామెంట్లు రాయండి, మాకు సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. లాక్డౌన్ వల్ల అందరు ఇంట్లోనే ఉండుంటారు కదా, అందరూ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే ప్రస్తుతానికి అసలు బయట పరిస్థితులు అయితే ఏమీ బాగాలేదు. మేమైతే ఇంట్లోనే ఉంటున్నాము, మీరు కూడా ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేసుకుని తినాలి కదా, అందుకే ఈరోజు కుల్ఫీ చేస్తున్నామండి. పుచ్చకాయతో కుల్ఫీ చేస్తున్నాము. ఐటమ్స్ చూపిస్తున్నానండి. పాలు, అర్ధసేరు పాలు, కార్న్ఫ్లోరు, మైదా పిండి, పంచదార, ఇలాచీ పొడి, పుచ్చకాయ ముక్కలు పోసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇవన్నీ పుచ్చకాయ జ్యూస్ చేశాను, మిక్సీ పట్టాను. ఇందులో వడగడుతున్నానండి. ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, ఏదో ఒకటి చేయమంటారు. ఎంతసేపు అని ఆ పుచ్చకాయ ముక్కలు ఏం తింటాం, ఇలాంటివి కూడా చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే మేము కూడా ట్రై చేస్తున్నాను. ఇది రెండోసారి చేయటం, బాగానే ఉందని చెప్పి ఇంకోసారి చేసి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను మీకు. అంతేనండి, అయిపోయింది, వడగట్టేశాను. పాలైతే ఇందాక కాగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో పంచదార వేసేస్తున్నాను. ఒక కప్పు పంచదార వేస్తున్నానండి. పంచదార కరగాలండి. ఒక స్పూన్ మైదా, ఒక స్పూను కార్న్ఫ్లోరు, ఈ రెండు కలిపేసుకోవాలి ఇందులో ముందు. ఇప్పుడు పాలు పోయాలండి. కార్న్ఫ్లోరు మైదా కలిపేశానండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాయి పాలల్లో. గడ్డ కట్టకుండా కలపాలండి. ఎంతో టైం కూడా తీసుకోదండి. చల్లారాక ఆ పుచ్చకాయ జ్యూస్ ఇందులో పోయాలి. బాగా చల్లారిపోవాలి, లేకపోతే ఇరిగిపోతుంది అన్నమాట. అందుకనే చల్లారాక అప్పుడు ఆ పుచ్చకాయ జ్యూస్ ఇందులో పోసేయాలి. ఇంతసేపు మనం పుచ్చకాయ జ్యూస్ అంటే ఎటు తిరిగి తాగుతూనే ఉంటాం కదా, ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా. మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఖాళీగానే ఉంటాం, ఏదో పని చేస్తూనే ఉంటాం. ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేసేస్తే అయిపోతుంది కదా, పిల్లలు కూడా తింటారు. ఇవైతే దగ్గర పడిపోయినాయండి. బాగా చల్లారిపోయాక ఈ పుచ్చకాయ జ్యూస్ అన్నది మిక్సీ పట్టా కదండి, ఈ పొయ్యాలి. బాగా చల్లారాలి, కొంచెం టైం తీసుకుంటుంది. చల్లారిపోయినాయండి. ఈ పుచ్చకాయ జ్యూస్ ఇందులో పోసేస్తున్నాను. ఇది కలవాలి. మీకు ఇందాక ఇలాచీ పొడి చూపించాను కానీ వేయలేదు, ఇప్పుడు వేస్తానండి ఇందులో. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా తినొచ్చండి. ఇది షుగర్ కూడా చాలా తక్కువ వేసాను. ఇప్పుడు గ్లాసుల్లో పోసేస్తున్నానండి. అంతేనండి, ఫ్రిడ్జ్లో పెట్టేయటమే. 3 గంటల తర్వాత తీయాలి ఇవి. 3 గంటల తర్వాత అండి కుల్ఫీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసామండి.
అండి, కూల్ కూల్గా రెడీ అయిపోయినాయి కుల్ఫీలు. తీస్తున్నాం ఇప్పుడు. అంతేనండి, కుల్ఫీ రెడీ అయిపోయింది. చల్ల చల్లగా కూల్ కూడా తినేసేసి పిల్లలు ఇప్పుడు మా పాప తింటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పుచ్చకాయతో కుల్ఫీ బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ కూడా రాయండి.